సీఎం జగనే కాదు వైకాపా నేతలు ఎక్కడ పర్యటించినా సామాన్యులు అవస్థలు పడాల్సిన దుస్థితి రాష్ట్రంలో ఏర్పడింది విజయనగరంలో వైకాపా నేత బైరెడ్డి సిద్దార్థ రెడ్డి పర్యటన సందర్భంగా డిప్యూటీ స్పీకర్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఓ కూడలి వద్ద డప్పుల ప్రదర్శన చేశారు నాలుగు వైపులా ట్రాఫిక్ ను నిలిపివేశారు పాఠశాల ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే విద్యార్థులు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు పోలీసులు ర్యాలీకి అనుకూలంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు వైకాపా ర్యాలీతో అసహనానికి గురైన వాహనదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు ఎక్కడికక్కడా ట్రాఫిక్ నిలిచిపోవడంతో దానిని క్రమబద్దీకరించేందుకు పోలీసులు నానా తిప్పలు పడాల్సి వచ్చింది